రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ గళమెత్తింది. విలేకరుల సమస్యలను పరిష్కరించాలని మండపేట నియోజకవర్గం అధ్యక్షులు వేమగిరి నూకరాజు, రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు రెడ్డి ఉమేష్, ఎంఆర్ఓ రాజశేఖర్ ని కోరారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ కరోనా బారిన పడిన విలేకరులకు నెలకు 25,000 ఇవ్వాలని, కరోనాతో మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి 25 లక్షలు పరిహారం ఇవ్వాలని, 2 సంవత్సరములుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదని వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో విలేకరులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తమ విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి విలేకరులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధీర్, సుబ్బరాజు, రవీంద్ర, శివకుమార్, సాయి సత్యనారాయణ పాల్గొన్నారు. అయినప్పటికీ ఏంటంటే కొత్త దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కొత్త వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు, చాలా మంది మంది మార్పు చేయడం జరిగింది. పెట్టుకుంటే పార్ట్స్ ఇచ్చేవాళ్ళు, దాని ఏంటంటే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నామండి పార్ట్స్ ప్రాబ్లం చేసుకుంటూ వస్తుంది కావాలి, అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టడం. అదేవిధంగా ఈ ప్లస్ 2.5 ప్లస్ పోవడానికి 1 లక్ష అనౌన్స్ చేయాలి.